హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చూస్తే తెలిసిపోతుందేమో మీ అందరికీ. చికెన్ లెగ్ ఫ్రై అండి. దీనికి ముందుగా నేను 4 లెగ్ పీస్ తీసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత పసుపు వేసుకుంటున్నాను. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. చికెన్ ఫ్రై అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కొద్దిగా జీరా పౌడర్ వేసాను, కొద్దిగా ధనియా పౌడర్ వేసాను 1 స్పూన్. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అందరూ ట్రై చేయండి. ఇది అయితే సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మీరు ఎప్పుడైతే నా వీడియోస్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. చెప్తూ నేను సారీ. ఇందులో గరం మసాలా వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని మసాలా అంతా దాన్ని పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి. అంటే చికెన్ పీసెస్కి బాగా పట్టించేసేయాలి. అది నిమ్మరసం కానీ కార్న్ఫ్లోర్ కానీ మన లెగ్ పీసెస్కి బాగా పట్టుకునేలాగా మనం దీన్ని ఒక 5 మినిట్స్ అలాగా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, మన కార్న్ఫ్లోర్ అనేది తడి తడిగా అయిపోయింది. చికెన్ లెగ్ పీస్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇలాగే 1 అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే దానికి ఇంకా బాగా పట్టుకుని టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, కలపడం అయితే అయిపోయింది. అన్నిటికీ బాగా పట్టిలా కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని 1 అవర్ మనం మ్యారినేట్ చేసేసుకుందాం. నేను ఆఫ్టర్ 1 అవర్ తర్వాత డైరెక్ట్గా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేసేసుకున్నానండి చికెన్ పీస్ అనేది. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఒకటైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే కనుక ఇది లోపల ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే మనం ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకుంటే చికెన్ పీస్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇదేనండి ఈరోజు రెసిపీ. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలాగే ట్రై చేయండి. తప్పకుండా ఈ రెసిపీ అనేది మీకు నచ్చుతుంది. నా ఛానల్ ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.